ఒక పక్క కరోనా అల్లకల్లో చేస్తోంది దేశాన్ని రాష్ట్రాలను ప్రపంచాన్ని మరో పక్క లాక్డౌన్ కారణంగా మందుబాబులు తాము ఏదో కోల్పోతున్నాము అనే ఒక ఫీలింగ్ ఇలాంటి టైంలో ఏదైనా ఒక గుడ్ న్యూస్ అందితే నిజంగా మందుబాబులకు ఎంత కిక్ ఉంటుంది అంటే అది ప్రభుత్వాలు వెల్లడించే గుడ్ న్యూస్ అయితే చాలా కిక్ ఉంటుంది ఇప్పుడు అలాంటి ఒక కిక్ ఇచ్చే వార్త ఒక మనకి అందుతుంది అది ఏంటి అంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మందుబాబులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు కోట దొరికితే చాలరా బాబు ఈ రోజు గొడిపేద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే చాలామందికి ఆ మందుకు బానిసైపోయిన వాళ్ళు రకరకాలుగా తయారైపోతున్నారు వాళ్ళకి మైండ్ పనిచేయట్లేదు ఏదో ఇంట్లో ఉన్న ఏదేదో వాటిని మందుగా ఫీల్ అయిపోయి ఎక్కడైనా ఆల్కహాల్ అనే పదం ఉంటే చాలు దాన్ని ఏదో రకంగా గొంతులో పోసేసుకుందాం గొంతు తడిపేసుకుందాం అనే ఇదితో ముందుకు వెళ్తున్నారు అయితే ఇప్పుడు ఇటువంటి టైంలో ఈ మద్యం లేక విలువెల్లాడిపోతున్న వాళ్ళందరికీ కూడా ఒక రాష్ట్రానికి చెందిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది అది ఏంటి అంటే ఎవరైనా మద్యం ఆర్డర్ ఇస్తే కనుక ఇంటికే డోర్ డెలివరీ చేసేలాగా ఇది ఎక్కడ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం కాదు పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బెంగాల్ అంటే మమతా బెనర్జీ గారు అనమాట పశ్చిమ బెంగాల్లో మందుబాబులకు ఒక శుభవార్త చెప్పారు మమతా బెనర్జీ అదేంటి అంటే మద్యాన్ని డోర్ డెలివరీ చేయడానికి ఆదేశాలు జారీ చేయడం లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మద్ ఈ మద్యం దుకాణాలు మూతపడిపోయినాయి ఈ నేపథ్యంలోనే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న వారికి మద్యం డోర్ డెలివరీ అయ్యేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆన్లైన్తో పాటు ప్రభుత్వం ఫోన్ల ద్వారా కూడా మద్యం ఆర్డర్ చేసే అవకాశం కల్పించింది అయితే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే ఫోన్ ద్వారా ఆర్డర్ చేయాలి ప్రభుత్వం మద్యం దుకాణాలకు మూడు డెలివరీ పాసులు ఇస్తుంది అనమాట డెలివరీ పాసులు ఉన్నవాళ్ళు మాత్రమే ఆ మద్యం డెలివరీ చేయాల్సి ఉంటుంది అంటే ఒక్కొక్క వైన్ షాప్కి మూడు డెలివరీ పాసులు ఇస్తుంది ఒక ముగ్గురు వ్యక్తులు ఆ వైన్ షాప్ నుంచి డెలివరీ చేసుకుంటూ వెళ్ళొచ్చు అయితే దీనికి సంబంధించినది ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది అధికారికంగా ప్రభుత్వం ప్రకటించకపోయినప్పటికీ మద్యం డోర్ డెలివరీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేది అయితే మాత్రం తెలుస్తుంది కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం స్వీట్ షాపులకు కూడా ఇదే విధంగా అనుమతులు ఇచ్చింది అక్కడ అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో అయితే దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేత మీద ఇప్పటికే చర్చ జరుగుతోంది కర్ణాటక ప్రభుత్వం కూడా మద్యం దుకాణాలు తెరిచేలాగా ఆదేశాలు జారీ చేస్తుంది అనే వార్తలు కూడా వినిపి వస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో మద్యానికి బానిసైన చాలామంది మతిస్థిమితం కోల్పోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకి మోతాదుకు మించకుండా లిమిటెడ్గా మద్యం అందజేయాలి అని చెప్పి కొన్ని రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలోనే ఇటువంటి వార్తలు వెలుగులోకి వస్తున్నాయి ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విధంగా మద్యం బాబుల కోసం నిర్ణయం తీసుకోక తప్పట్లేదు సో ప్రస్తుతం అయితే పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మద్యం డోర్ డెలివరీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మీద మందుబాబులు హర్సం వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మద్యం బాబులు మందుబాబులు కూడా ఈ తరహా పోని ఇక్కడ కూడా ప్రారంభిస్తే బాగుంటుంది అనేది కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి సోషల్ మీడియా వేదికగా ఎందుకంటే మందు లేక విలువలాడిపోతున్న నేపథ్యంలో ఒక లిమిటెడ్గా పోని ఆల్రెడీ ఇంతకుముందు డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మందులు మందు ఇస్తారు అనే ఒక ప్రచారం జరిగింది ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లేదంటే పక్కపక్క రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాలని కొంచెం ఆదర్శంగా తీసుకొని ఈ తరహా ఏదైనా మద్యం ప్రజలకు అందేలా చూస్తే బాగుంటుంది అనేది కొంతమంది అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే లాక్డౌన్ ఎత్తివేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో ఒకవేళ లాక్డౌన్ ఎత్తేస్తే మద్యాన్ని యథావిధ అమ్మకాలు ప్రారంభిస్తారు అక్కడ ప్రభుత్వమే ప్రభుత్వం దుకాణాలను నడుపుతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు అనేది మరి కొంతమంది అభిప్రాయం చూద్దాం ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి ఈ మద్యం ప్రియులకు ఎంతవరకు ఊరటినిస్తాయనేది చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి